అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిస్తున్న పుష్ప సినిమా డిసెంబర్ 17 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నిన్ననే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఇందులో అల్లు అర్జున్ తన స్పీచ్తో ఆకట్టుకున్నాడు. ఇంత పెద్ద ఈవెంట్ హోస్ట్ చేసిన దానికి దర్శకుడు సుకుమార్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ రాకపోయారు. ప్రీ ప్రొడక్షన్ పనుల కోసం ముంబై వెళ్లడంతో వీరిద్దరు ప్రీ రిలీజ్ ఈవెంట్ను స్కిప్ చేయాల్సి వచ్చింది. అయినప్పటికీ వారి లేని లోటుని కొరటాల శివ, రాజమౌళి తీర్చారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్లో రికార్డులను సృష్టిస్తుంది. అలానే సినిమాలోని పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుందనే చెప్పుకోవాలి. రీసెంట్గా సమంత నటించిన ఐటెం నెంబర్ ఊ అంటావా ఊహు అంటావా అంటూ లిరికల్ సాంగ్ను విడుదల చేసింది చిత్ర బృందం. డిఫరెంట్ ట్యూన్స్తో సాగిన ఈ సాంగ్ అభిమానులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సమంత మాస్ అవతారం పాటకి హైలైట్గా నిలిచింది. రీసెంట్గా ఈ పాటకు సంబంధించిన ప్రోమోని వదలగా ఇది ఇంటర్నెట్లో తెగ వైరల్గా మారుతుంది. బన్నీ ఒల్లో కూర్చొని సమంత వేసే మాస్ స్టెప్స్కి ఫిదా అయిపోయారు. ఇలా సినిమాకి భారీ హైప్ తీసుకొస్తున్న సమంత పాటపై కేసు నమోదైనట్లు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్కు చెందిన పురుష సంఘం ఒకటి ఈ పాటను బ్యాన్ చేయాలంటూ కంప్లైంట్ చేసింది. పాటలో లిరిక్స్ చాలా అభ్యతరంగా ఉన్నాయని, మగవాళ్లను తక్కువ చేస్తూ రాశారని సదురు సంఘం పిటిషన్లో పేర్కొంది. మగవాళ్ల బుద్ధి వంకర బుద్ధి అని, వాళ్ళు కేవలం సెక్స్ గురించే ఆలోచిస్తున్నట్లుగా లిరిక్స్ ఉన్నాయని మండిపడుతున్నారు. ఈ సాంగ్ను వెంటనే బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ గొడవపై చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి. రష్మిక హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళీ స్టార్ హీరో ఫహద్ ఫజిల్ విలన్ రోల్లో కనిపించబోతున్నాడు. అలానే సునీల్ అనసూయ కీలక పాత్రలో పోషిస్తుండగా ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళీ, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాని ముత్యంశెట్టి మీడియా సహకారంతో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తుండగా ఈ సినిమాకి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నాడు. ఈ సినిమాని డిసెంబర్ 17 గ్రాండ్గా రిలీజ్ చేయబోతుందే చిత్ర బృందం.